మాణిక్రావు గారు మన సంగారెడ్డి జిల్లాకు ఈ ఆత్మీయ సమావేశాలకు సమన్వయకర్తగా ఉంటూ మన జిల్లా జాయింట్ కలెక్టర్గా కలెక్టర్గా మనకు ఎన్నో సేవలు చేసి ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా మన ముందుకొచ్చినటువంటి వెంకట్రామ్ రెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ మిత్రులు శివకుమార్ గారు గౌరవనీయులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా సీనియర్ నాయకులు కిషన్ పవార్ గారు సంజీవ్ రెడ్డి గారు నారాయణ గారు అదే విధంగా మా ప్రసాద్ గారు సర్పంచ్ గారు చక్కగా మాట్లాడారు రాజు గారు మా సుభాష్ రెడ్డి గారు సురేష్ గారు సీనియర్ నాయకులు గుండప్ప గారు వరలక్ష్మి గారు రామకృష్ణారెడ్డి గారు సుభాష్ రెడ్డి గారు మాజీ జడ్పీటీసీ నరసింహన్న గారు మొయినోద్దీన్ గారు వెంకటేశం గారు పాండ్ రంగారెడ్డి గారు మా కోహీర్ గోవర్ధన్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్న గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ సీనియర్ నాయకులు మొగుడంపల్లి మండల అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఇంత ఎండగొడుతున్నా కూడా ఒక్క మనిషి కూడా లేవలే, వడగాల్పు వస్తూ ఉంది, 40 డిగ్రీల ఎండ ఉంది, కానీ నేను అప్పటి నుంచి చూస్తున్నా ఒక్క చెల్లె లేవలేదు, ఒక తమ్ముడు కూడా లేవలేదు. అంటే టీఆర్ఎస్ పార్టీ పట్ల మీ కమిట్మెంట్కు మీ నిబద్ధతకు నా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఇంకెవరికన్నా బాగా అర్థమవుతుందో లేదో కానీ మొగుడంపల్లులకు మాత్రం మన కేసీఆర్ పాలన, మన గులాబీ జెండా పాలన మంచిగా అర్థమవుతుంది. ఎందుకంటే 2 కిలోమీటర్లు పోతే కర్ణాటక, 2 కిలోమీటర్ అయితే కర్ణాటక అయినా బచ్చీకు వా దియే ఉంగే బచ్చీకు వాసే అప్ లో కర్లియే ఉంగే ఆప్ బోత్ అచ్చా జాన్తే హే కభీ రిష్తే మే జాతే రహతే మార్కెట్ కు జాతే రహతే ఉదర్ కే లోగ్ అప్నే పాస్ భీ ఆతే రహతే సో ఆప్ సబ్ జాన్తే హే బీఆర్ఎస్ కా హుకుమత్ అచ్చా హే యా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ కా హుకుమత్ అచ్చా హే అంతేనా కాదా? డబుల్ ఇంజన్ గవర్నమెంట్ మంచుకుందా లేదు మన బీఆర్ఎస్ గులాబీ జెండా గవర్నమెంట్ మంచుకుందా? దేంట్లో పోటీ ఉందా కర్ణాటక వాళ్ళు మనతోని? 2 కిలోమీటర్ల కర్ణాటక ఉన్నది, ఆసరా పెన్షన్ మనం 2000 ఇస్తున్నాం, ఆడ 600 ఇస్తారు. మనం 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, ఆడ 8 గంటల కరెంట్ వస్తుంది. మనం కరెంటు ఫ్రీకి ఇస్తాం, ఆడ మాత్రం హార్స్ పవర్కి ఇంత అని వసూలు చేస్తారు. మనం ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తాం 100,000 రూపాయలు, కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ ఉంది 1 రూపాయి కూడా ఇయ్యదు. ఏమన్నా ఒక్కటన్నా మనం రైతులకు 10,000 రైతు బంధు ఇస్తున్నాం, అక్కడేమన్నా ఇస్తారా కర్ణాటకలో? ఏమి లేదు, అక్కడ ఉత్తరే రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఇయ్యదు. దేంట్లోనన్నా మన మీదికి వస్తారా వాళ్ళు? డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ముకాబలా, మన తెలంగాణ ముకాబలా, మన గులాబీ జెండా ముకాబలా ఒక్క దాంట్లోనన్నా వస్తారా? ఇమామ్ మౌసమ్ సాబ్కు హమార పాస్ తన్ఖా దేతే మా దేతే క్యా కూర్చునే దేతే. మనం అయ్యగార్లకు ఇస్తాం, ఇమామ్ మౌజంలకు కూడా ఇస్తాం, అందరికి ఇస్తాం. అంటే ఈ రకంగా ఇవాళ చేసుకుంటున్నాం. మా లంబాడీలకు మన ముఖ్యమంత్రి గారు హమారా తండామే హమార్ రాజ్ అప్నా రాజ్ అంటే కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసింది. గీతారెడ్డమ్మ మీ తండాను గ్రామ పంచాయతీ చేపిస్తా అన్నది చేసిందా? చెయ్యలే, మాట ఇచ్చి తప్పింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక మీ తండాలను గ్రామ పంచాయతీలు చేసినాం, మన తండాల మన వాళ్ళే సర్పంచులైనరు. ఇది ఇవాళ కేసీఆర్ గారు చేసింది. తండాలు గ్రామ పంచాయతీలైనాయి, మొగుడంపల్లి మండలం కావాలని 30 ఏళ్ళ కోరికుండే, దాన్ని నిజం చేసింది కూడా గులాబీ జెండాని. మా జైరాబాద్ను రెవెన్యూ డివిజన్ చేయాలి, మాకు సంగారెడ్డి దాకా పోవాలంటే తిప్పలవుతుంది, మాది రెవెన్యూ డివిజన్ చేయాలంటే గీతారెడ్డమ్మ మంత్రిని కూడా చేయలే. కానీ మా మాణిక్రావు గారు పట్టుబట్టి కేసీఆర్ సార్ను ఒప్పించి జైరాబాద్ను రెవెన్యూ డివిజన్ చేపించండి. ఇవాళ ఇవన్నీ మరి ఇంతింతమంది నాయకులు ఉండే అయిన జైరాబాద్ల పనులు. ఇవాళ కోహీర్ల ఆసుపత్రి కట్టమని నాకు మా కోహీర్ లీడర్లు మాణిక్రావు సాబ్ చెప్తే మొన్న 50 పడకల ఆసుపత్రి కోహీర్ల కట్టి ప్రారంభోత్సవం చేసినాం. గీతారెడ్డమ్మ నేను డాక్టర్ని అంటది, మంత్రిగా పనిచేసింది, కనీసం కోహీర్లో వాళ్ళు ఆసుపత్రి తేలేకపోయింది, జైరాబాద్లో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి తేలేకపోయింది. మొన్న నేను మా మాణిక్రావు గారు ఎంపీ పాటిల్ గారు కోరితే జహీరాబాద్లో
యాభై పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కట్టించాం. గీతారెడ్డి గారు ఉండగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ప్రైవేట్ దవాఖానలు మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలు లెక్క ఉన్నాయి. కానీ మన గవర్నమెంట్ వచ్చినాక ఈ సంగారెడ్డి జిల్లాలో రూపాయికి 84 పైసలు 84% ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈరోజు డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. ఇది మన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. అంటే ఇంతకుముందు నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అన్నారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే నేను పోత బిడ్డ సర్కారు దవాఖానకి అన్నంత గొప్పగా మన ప్రభుత్వం మార్పు చేసింది. ఇవాళ జైరాబాద్ ఆసుపత్రిలో ఐసీయూ పెట్టినాం, డయాలసిస్ సెంటర్ పెట్టినాం, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి పెట్టినాం. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మఒడి వాహనంలో ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించుకున్నాం. ఇది ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా అంటున్నా. అంటే ఈ రకంగా విద్యలో వైద్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాం. మొన్న కూడా గీతారెడ్డిలో మొన్న కూడా జహీరాబాద్లో ఎస్టీ గురుకుల పాఠశాలకు 4 కోట్ల రూపాయలు నిన్నగాక మొన్న శాంక్షన్ చేయడం జరిగింది. అంటే మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టినాం, ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టినాం, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టినాం, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టినాం, అనేక గురుకులాలు స్టార్ట్ చేసి పిల్లలకు మంచి చదువులు చెప్పించే ప్రభుత్వం ఇవాళ మన కేసీఆర్ గారు చేసింది. చదువులేమో మనం చెప్పిస్తే బీజేపీలేమో పేపర్ లీకులు చేస్తున్నారు. ఇవాళ అయింది కదా పని, మొన్న నిన్న పేపర్లు లీక్ చేసిండ్రు. ఇవాళ దొంగల్ని అరెస్ట్ చేసి జైలు వేసినాక ఇవాళ ఏ లీకు లేదు, పరీక్షలన్నీ సాఫీగా జరుగుతున్నాయి. ఎవడైతే పేపర్ లీక్ చేసిన వాళ్ళను పోలీసు వాళ్ళు దొరకబట్టినో అందరు జైలు మీద దాల్ దియే అవి ఆజ్ కుచ్ మీ నయ్యి ఓరా చోరం కు పక్కనకే జైలు మీద దాల్నే కే బాద్ ఆజ్ కుచ్ పేపర్ లీక్ నయ్యే కుచ్ నయ్యే బహుత్ అచ్చా సీదా సీదా సాఫ్ సాఫ్ ఎగ్జామ్ చెల్ గయాచ్. అంటే దొంగలు జైలు అయిపోయినారు, ఎగ్జామ్ సాఫ్ నడుస్తున్నది ఇవాళ. అంటే ఇవాళ ఏందన్నట్టు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినరా మీరు, హిందూ ముస్లిం కొట్లాడరా పెట్టారు, గడబడి కన్నా దోనో ఆపస్ మే మార్లేనా ఉస్మే సే ఫాయిదా ఉఠానే కా కోషిత్ కర్తే. అది మన తెలంగాణలో చాలు స్టార్ట్ కాలేకపోయింది. ఏం చేసింది ఎమ్మెల్యేలను కొంటాం గవర్నమెంట్ను పడగొట్టం అన్నారు, దొంగలు దొరికిండ్రు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక అక్కడ కూడా ఫెయిల్ అయిపోయినా మనం ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్కి పైసలు లేకుండా చేస్తాం. మనకు పైసలు రాకుండా ఢిల్లీకి వెళ్ళి తిప్పలు పెట్టుర్రు. బోర్ కాడ బాయి కాడ అప్నే ఆప్కే బోడీకే పాస్, ఆప్కే బోర్ కే పాస్, మోటార్ లగావో ఆప్కే ఘర్కు బిల్ భిజావో బోల్ రే లగానా క్యా, బోర్ కాడ బాయి కాడ మీటర్ పెట్టాలనా, పెట్టలేమని చెప్పి మన తెలంగాణకి ఇచ్చే 30,000 కోట్లు ఢిల్లీలో ఆపేసాం. 30,000 కరోడ్ రూపాయ రోకే ఉత్నా పైసే రోకే తో కిత్నా తక్లీఫ్ హోతా, ఆప్కే ఘర్ మే ఏక్ మహీనా తనఖా నహీ ఆయే తో ఏక్ మహీనా ఉధర్ ఇధర్ హో గయే తో ఏక్ ఫసల్ ఉధర్ ఇధర్ హో గయే తో ఘర్ కిత్నా తడప్తా. మరి మన రాష్ట్రానికి 30,000 కోట్ల రూపాయలు మీకు మీటర్లు పెట్టలేదు బిల్లు పంపలేదని ఆపింది. అయినా కేసీఆర్ సాబ్ ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే, ఒక పని తక్కువ చేసుకున్నా సరే నేను మీటర్ పెట్టనే పెట్టను, ఫ్రీగా కరెంట్ ఇస్తా అని చెప్పిండు మన కేసీఆర్ సార్. ఇది రైతులు ఆలోచించాలి. మా మోహన్ రెడ్డి వచ్చి అన్నా నాకు ఇంకొక 5 కోట్లు అంటుండు, మరి మీటర్ పెట్టి 5 కాదు 15 కోట్లు ఇస్తా మరి యా దేవు క్యా, మీటర్ల గాయతో 30,000 కరోడ్ ఆత మోహన్ రెడ్డి సార్ ఫిర్ పాల్చి పూచిరే మై 50 దే సక్తా హూ, మీటర్ల గాయతో 30,000 కరోడ్ ఆత ఢిల్లీ సే మై ఆప్కు 50 భీ దే సక్తా హూ. మరి మీరు కూడా ఆలోచించాలి. అయితే ఈరోజు కరెంటు కోసం నెలకు 1,500-2,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మా రైతులకు బావుల దగ్గర బోర్ల దగ్గర నాణ్యమైన కరెంటు ఇవ్వాలంటే 20-30 రూపాయలు కొంటున్నాం, మీ బావి కాడ ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం. ఆప్ కభి సోచే, ఎవరన్నా కలలోనైనా కన్నమా, తెలంగాణ వస్తే 24 గంటల కరెంటు, మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు పేలకుండా నీ బావి కాడ బోర్ కాడ కరెంట్ వస్తుందని కలనైనా కన్నామా మనం? ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు వస్తాయని ఎప్పుడన్నా దరఖాస్తన్న పెట్టినామా మనం? కభి నీంది మేబీ సోచాక్యా, మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి పైసా ఖర్చు లేకుండా కాన్పు చేసి ఇంటికాడ దించుతారని అనుకున్నామా? రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇస్తాయని ఓట్ల కోసం చెప్పినామా? ఓట్ల కోసం మాట ఇచ్చినామా? ప్రజలు ధర్నాలు చేసిండ్రా, ఎవరైనా దరఖాస్తు పెట్టిండ్రా? కలలో కూడా కనని విధంగా రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్.
అంటే ఇవన్నీ జరిగినాయంటే కే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉన్నదా మన దగ్గర? ఏమైనా మాయా మచ్చింద్రం గిట్ట చేసినామా? మంత్రం వేసినామా? మ్యాజిక్ చేసినామా? మ్యాజిక్ చేస్తే రైతు బంధు వస్తుందా? మంత్రం వేస్తే కళ్యాణ లక్ష్మి వస్తుందా? లేదు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా చూమ్ మంతరంటే పొద్దుగాటి వరకు ఇంటింటికి నల్ల పెట్టి నీళ్ళు వస్తాయా? ఏమీ లేవు. కేసీఆర్ అనే ఒక అద్భుత దీపం ఉన్నది కనుకనే ఇవాళ అక్క జిల్లాల మంచినీళ్ళ కష్టాలు తీరినాయి. ప్రతి ఇంటికి మంచినీళ్ళు వచ్చినాయి. గీతారెడ్డి నేనున్నది కనీసం మంచినీళ్ళు ఇచ్చిందా అమ్మ? మరే భాయి బహనో ఆ పూచో సోచో గీతారెడ్డి వచ్చినప్పుడల్లా బిందెలు అడ్డం పెట్టిర్రు మీరు. పోలీసు వాళ్ళు వచ్చి బిందెలు దియ్యా ఆమె బుర్రన పోతుండే. నీళ్ళు వచ్చినాయి ఎప్పుడన్నా? కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ఏ చెల్లె కానీ అక్క కానీ బిందె పట్టుకొని బయటకు వస్తుందా? మళ్ళీ వస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు ఇవ్వమని వేస్తారా? మరి కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళీ కాలిపోయే మోటార్లు వస్తాయి, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వస్తాయి. ఈయంత రైతు బంధు పోతుంది, అయితే కళ్యాణ లక్ష్మి పోతుంది. ఆగమైపోతాం మనం. ఈ రైతు బంధు పోతుంది. ఎక్కడన్నా భారతదేశంలో రైతు బంధు ఉన్నదా? మన కేసీఆర్ ఇచ్చినట్టు ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా? ఏ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిందా? ఎవరు ఇయలే, మన కేసీఆర్ ఇచ్చింది. ఇలా మన కేసీఆర్ ప్రతి గుండెలో ఉన్నాడు, ప్రతి ఇంట్లో కూడా మన కేసీఆర్ ఉన్నాడు. ఏం చేయలే? మన కేసీఆర్ గారు మా ముసలోళ్ళకు ఏమంటుందో ఒక అవ్వ పింఛన్ వస్తుందా అవ్వ అంటే పంపిండు మా పెద్ద కొడుకు కేసీఆర్ పంపిండు అంటలేరా? ప్రతి ఇంట్లో వృద్ధులకు వితంతువులకు ఇవాళ ఒక పెద్ద కొడుకులాగా ఆసరా పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. ఇవాళ కంటి వెలుగు పెట్టినాం, ఊరూరికి ఇంటింటికి కళ్ళద్దాలు ఇచ్చే కార్యక్రమం ప్రతి గ్రామానికి కూడా వచ్చి దవాఖాననే మీ ఊరికి వచ్చింది. మీరు దవాఖానకు పోవడం కాదు, దవాఖాననే మీ ఊరికి వచ్చి డాక్టర్లు తెచ్చి మిషన్లు తెచ్చి మీ అందరికీ పరీక్ష చేసి కళ్ళద్దాలు ఇచ్చే కార్యక్రమం. ఇంట్లో కన్న కొడుకు బిడ్డ కళ్ళు కనబట్టలేవంటే కన్న కొడుకు చూపించిందో లేదో కానీ ఒక కన్న కొడుకులాగా ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఇలా కంటి వెలుగులు ప్రసాదించిండో కన్న కొడుకులాగా కేసీఆర్. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే తల్లిగారింటి దిక్కు చూస్తారు. ఏమైనా తమ్ముడు సాయం చేస్తాడేమో, మేనమామ సాయం దొరుకుతుందేమో, తండ్రి సాయం చేస్తాడేమో అని ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే మేనమామ దిక్కు చూస్తుంది, ఆ అమ్మాయి అమ్మాయి తల్లి చూస్తుంది. కానీ ఇలా కేసీఆర్ గారు ఏ దరఖాస్తు లేకుండా ప్రతి తల్లికి ప్రతి ఇంట్లో పెళ్లికి ఒక మేనమామలాగా 100,000 రూపాయలు అందించిండు ఇలా మన కేసీఆర్ గారు. అదేవిధంగా రైతు బంధు ఆనాడు కుటుంబ పెద్ద ఎవరన్నా ఇస్తారా అని చూసే వాళ్ళం, అప్పులు తెచ్చుకునే వాళ్ళం, బ్యాంకుల చుట్టూ తిరిగే వాళ్ళం, వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయే వాళ్ళం. కానీ ఇలా ప్రతి రైతుకు కూడా ఒక పెద్దన్న లాగా రైతు బంధుని అందించిండు మన కేసీఆర్. అదేవిధంగా ఇవాళ మిషన్ భగీరథ, మిషన్ భగీరథ అంటే మోసేవానికే బరువు తెలుస్తుంది అన్నట్టు మా అక్క జల్లెలకే ఈ కష్టం తెలుస్తుండే. బోరింగులు కొట్టి కొట్టి నీళ్లు మోసి మోసి తిప్పలు పడ్డారు. ఈ అక్క జల్లెల కష్టాలను ఒక తల్లి మనసుతో, ఒక తండ్రిగా ఒక తల్లి మనసుతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళిచ్చి అక్క జల్లెల కష్టాలు తీర్చిండు మన కేసీఆర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ నిజాలు మనం మాట్లాడుతుంటాం. కానీ బీజేపీ ఏమంటాడు? ఇవి పట్టాయి వాడికి, సమాధులు తవ్వు, సమాధులు తవ్వుమంటాడు. కేసీఆర్ ఏమో బలమైన తెలంగాణకు పునాదులు వేస్తే బీజేపీ ఏమో సమాధులు తవ్వు అంటాడు. మసీదుల గురించి మాట్లాడతాడు, రాముల వారి గుడి గురించి మాట్లాడతాడు తప్ప గరీబోళ్ళకు సాయం చేసే దాని గురించి మాట్లాడాడు. ఏదో వీళ్ళే వచ్చి అంత చేసినట్టు కేసి మనం చేయమా పూజ? బరాబర్ ఇవాళ హనుమంతుడి యొక్క జన్మదినం. పొద్దున్నే నేను కూడా హనుమాన్ల గుడికి పోయినా మంచిగా బ్రహ్మాండంగా పూజ చేసి మొక్కి అందరూ చల్లగుండాలని మొక్కిచ్చిన మొక్కమా మనం. సదాశివపేట కాడ రాంగరాంగ ఆగి ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ చేసుకొని వచ్చిన మనం కూడా మొక్తాం. కానీ వీళ్ళకి ఏంటంటే ఆ మొక్కుడు కాదు, అంత కపట మొక్కుడు. ఇది గడబడి పెట్టే మొక్కుడు. ఈ గంగా జమున తైసీమే గరాబ్ కర్నే కెలియే కట్టే హేలో దిల్ సే నహీ కర్తే. కేసీఆర్ సాహబ్ నే మొహబ్బత్ సే కర్తే, దిల్ సే కర్తే, ప్యార్ సే కర్తే కేసీఆర్ సాహబ్. కానీ వీళ్ళంతా ఆపద మొక్కులు, దొంగ మొక్కులు వీళ్ళకి. ఒకటి సమాధుల్లో ఉండి అంటారు, సమాధులకు ఏమవుతుంది? బొక్కలు వెళ్తాయి. పునాదులు వేస్తే ప్రజలు చల్లగా ఉంటారు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం దవాఖాన్లు కడుతున్నాడు,
సెక్రటరేట్ కడుతున్నాడు, కొత్త జిల్లాలు కడుతున్నాడు, కొత్త మండలాలు కడుతున్నాడు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడుతున్నాడు, సింగూరులో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మన జైరాబాద్ కు నీళ్లు ఇచ్చే బసవేశ్వర కడుతున్నాడు. గా పునాదులు కడితే, బలమైన పునాదులు వేస్తే ప్రజలు బతుకుతారు. సమాధులు తవ్వితే ఏమొస్తుంది? ఆలోచించాలి. సమాధులు తవ్వేటోళ్ళు కావాలనా, ఈ తెలంగాణకు బలమైన పునాదులు వేసే వాళ్ళు కావాలనా? ఇది గ్రామ గ్రామాన మన కార్యకర్తలు చర్చ పెట్టాలని నేను కోరుతాను. ఇక కాంగ్రెస్ ఉండున్నాడు, ఆడు కూలగొడతా పేల్చేస్తా, కూలగొడతా అంటాడు లేదా కాళ్ళ పెడతా అంటాడు. విన్నారు కదా రేవంత్ రెడ్డి మాటలు? అయితే కూలగొడతా అంటాడు లేకపోతే కాళ్ళ పెడతా అంటాడు. కాళ్ళ పెడితే ఏమొస్తుంది? నువ్వు అంతా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా ఆగం చేస్తే ఇలా కేసీఆర్ వచ్చినాక ఇంత చల్లబడుతున్నది. నువ్వు ఏం చేసినావని సెక్రటరీ కడితే కూలగొడతా అంటాడు, ప్రగతి భవన్ ను కాళ్ళ పెడతా అంటాడు. ఈ కూలగొట్టేటోడు కాళ్ళబెట్టేటోడు కావాలనా, తెలంగాణ నిర్మించేటోడు కావాలనా? మనకు తెలంగాణకు బననే వాలే హోనా హై అప్నే, ఏ గిరానే వాలే సే క్యా ఫాయిదా హై? గిరానే వాలే నహీ, బననే వాలే చాహియే హమారే లియే. గిరానే వాలే కాంగ్రెస్ వాలే హై, బననే వాలే అప్నే కేసీఆర్ సాహబ్ హై. ఆప్ సోచనా చాహియే, కౌన్ గిరానా చాహ రా, కౌన్ బనానా చాహ రా? ఇత్నా మెహనత్ కరే తో ఆజ్ ఇత్నా అప్నే సమస్య పరిష్కార్ హువా. ఇవన్నీ కూడా దయచేసి ఆలోచించాలి. సో కార్యకర్తలు ఆలోచించండి. మా సర్పంచ్ సాహబ్ చెప్పిండు, నాకు కరెంటు కావాలంటే అప్పటికప్పుడు ఫోన్ చేసి ఇవాళ సబ్ స్టేషన్ ఛార్జ్ చేసుకొని ఇంటికి వచ్చినాం. అంటే ఈ రకంగా ఎన్ని సబ్ స్టేషన్లు కట్టినాం, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినాం, ఎన్ని కార్యక్రమాలు చేసినామో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ మన అమ్మవారి జాతర, మోతీమాత అమ్మవారి జాతర అయితే ఆనాడు కాంగ్రెస్ వాడు పట్టించుకున్న పాపాన పోలే. మా కిషన్ పవార్ చెప్తే మోతీమాత జాతర ఎంత బాగా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా నేను ఆ జాతరకు వస్తున్నా, అన్ని సౌలతులు చేస్తున్నాం. మా కలెక్టర్ గారు, నేను, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మేమందరం కూడా మోతీమాత జాతరకు వచ్చి మీ గౌరవాన్ని, మీ ప్రేమను పెంచే ప్రయత్నం చేసినాం, మీ ప్రేమను కాపాడుకునే ప్రయత్నం చేసినాం. అక్కడ నీళ్ల సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, భక్తులకు కమ్యూనిటీ హాల్ కానీ, అన్ని ఏర్పాట్లు కూడా మోతీమాత జాతరను అద్భుతంగా చేస్తున్నాం. ఇప్పుడు మొన్న మాణిక్యరావు గారు అడిగారు, 12 ఏళ్ళకు ఒకసారి అయ్యే కుంభమేళ, మంజీరా కుంభమేళ అన్ని ఏర్పాట్లు చేయాలంటే గత గవర్నమెంట్ పట్టించుకోలే. ఇవాళ మనం మంజీరా కుంభమేళ అత్యంత ఘనంగా మన జహీరాబాద్ లో జరిపే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాము. సో ఇవన్నీ కూడా జరిగినాయి మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించింది, మన కేసీఆర్ ఏమో ప్రజల కోసం ఆలోచన చేస్తారు. ఉద్యమంలో వచ్చిన పార్టీ మనది, పోరాటంలో పుట్టిన పార్టీ మనది. ఈ పోరాట స్ఫూర్తితోని, అమరుల త్యాగ స్ఫూర్తితోని ఇవాళ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తా ఉంది. సో మీరు అందరు కూడా దయచేసి ఇక్కడ మనం మాట్లాడుకోవడం కాదు, గ్రామంలో పోయినప్పుడు ఏదైతే మంచి పని జరిగిందో ఆ మంచి పని గురించి మాట్లాడాలి. మళ్ళీ గీతారెడ్డి గారు వచ్చి ఏడవంగానే, ఏదో బాధపడంగానే, ఈ ఒక్కసారి లాస్ట్ సారి అంటే మనం ఏమైనా కరిగిపోతే ఆగమైపోతాం. మరి కరువుడు కాదు, మన గులాబీ జెండాను మనం కాపాడుకోవాలి. కామ్ కర్నే వాళ్ళకు అపన్ బచాలేనా, కామ్ కరేసో లోగోంకు ఆశీర్వాద్ దేనా. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. కొంతమంది వచ్చి మళ్ళా దొంగ ఏడుపులు, హిందూ ముస్లిం కొట్లాటలు బహుత్ సారే షురూ కర్తే, అగర్ సే బీజేపీ సే లడ్నా హే సిర్ఫ్ బీఆర్ఎస్ సే కేసీఆర్ సాహబ్ సే హోతా ఔర్ కిసీ సే నహీ హోతా. కాంగ్రెస్ వాళ్ళే ఆకే ఓ లోగ్ భీ బోల్తే వో తో హాత్ ఉఠా దియే నా దిల్లీ మే క్యా హే ఉస్మే, రాహుల్ గాంధీని తీసిపారేస్తేనే వాళ్ళకి దిక్కు దివాన్ లేదు, కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. సోనియా గాంధీ గారిని తిట్టనే కనీసం ఖండించే పరిస్థితులు లేవు. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఈ దేశంలో బలహీన పడిపోతా ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మితే మనకు కూడా నష్టం అవుతుంది. అయినా చూడని కాంగ్రెసా, 10 ఏళ్ళు చూసినాం కదా, 10 ఏళ్లలో ఏం జరిగిందని ఇక్కడ ఏమీ కూడా జరగలేదు, రేపు కూడా ఏమి చేయజాలరు వాళ్ళు. అందువల్ల మనం మన కేసీఆర్ నాయకత్వాన్ని, మన గులాబీ జెండాను మరింత బలోపేతం చేసుకునే దిశగా కార్యకర్తలందరూ కూడా గట్టిగా కృషి చేయాలి.